నా పేరు పెంకి వెంకటరమణ. నేను కాజలూరు మండల యూత్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. నేను మా నియోజకవర్గం రామచంద్రపురం ఎమ్మెల్యే గారు మంత్రి వేణుగోపాల కృష్ణ గారు మరి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఇచ్చిన మాట పాటించడం కానీ అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి ఆయన ఒక టెంపుల్ తీసుకొచ్చారంటే ఒక 70 టెంపుల్ తీసుకొచ్చారు. అన్ని నియోజకవర్గాల మీద మాకు ఎక్కువ తీసుకొచ్చారు. ఈ కాజలూరు మండలానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమం చూస్తే డబుల్ రోడ్ గొల్లపాల నుంచి కుయ్యేరు దాకా డబుల్ రోడ్డే వేసి చూపిస్తున్నారు. ఇప్పుడు 2-3 నెలల్లో అది కూడా పూర్తయిపోద్ది. 37 కోట్లు అది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తున్నారు. ఆయన చేసిన పనులన్నింటినీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఈ కార్యక్రమానికి మేము వేణుగారు వెంట ఉంటూ ఆయన చేసిన అభివృద్ధి పనులు కూడా మేము తోడుగా ఉంటూ ఈ అన్నింటినీ కూడా మేము తోడుగా ఉండి మా యూత్ తరపున ఈ సచివాలయం కన్వీనర్ల తరపున అందరం కూడా మళ్ళీ 2024కి ఆయనే మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆయనే మళ్ళీ ఎమ్మెల్యేగా అవుతారు కంపల్సరీ. దానికి మేము గట్టి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలు అంటుంటే ఆయన ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అంటారు, ఏ విధంగా జరిగిందంట? ప్రతిపక్షాలు అనేది ఇప్పుడు కూడా ఏమీ అంత గత ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే 14 సంవత్సరాలు సీఎం చేశాడు, అన్ని అబద్ధాలు మాత్రం చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు. ప్రతిదీ కూడా ఆయన మేనిఫెస్టోల్లో పెట్టింది పెట్టలేంది కూడా అన్నీ కూడా కొనసాగుతున్నారు. ఇవాళ ప్రతిపక్షాలకి కూడా ఏమీ చూడలేదు. ఎన్ని కనీసం జనసేన కానీ తెలుగుదేశం కానీ వీటికి ఏది కూడా అసలు సమస్య లేదు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది. అందులో వేణుగోపాల కృష్ణ గారు 1 రామచంద్రపురం గారు గెలిస్తే వాళ్ళు ఉడికిపోయి వాళ్ళు సామరభూతనం వాళ్ళు చూపించుకుని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్నారు తప్ప వాళ్ళు చేసినటువంటి అన్ని అబద్ధాలు ఆ కార్యకర్తలు కూడా వాళ్ళ గుమ్మం కాడికి వెళ్ళి మీ ఓటు మా తెలుగుదేశానికి వేయండి అని చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. ఎందుకంటే అది అబద్ధాల ప్రభుత్వం. వాళ్ళ అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుంటారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తా అన్నాడు, ఇప్పటికీ ఎప్పుడు ఇచ్చాడు ఏమీ ఇవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సచివాలయ సిబ్బంది వారంటీలు మళ్ళీ ఇప్పుడు గృహసారథులు ఇవన్నీ కూడా పెట్టి ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారు. కరోనా టైంలో 2 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాల కాలంలో కరోనా 2 సంవత్సరాలు వచ్చింది. 2 సంవత్సరాల్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకి హాస్పిటల్ కానీ ఈ అంబులెన్సులు కానీ డాక్టర్లు కానీ ఈ అన్నింటి ఆక్సిజన్కి కూడా ఏమి లోటు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చాలా బాగా చేశారు. ఇలాంటి అభివృద్ధి పనులు ఇలాంటి మనిషిని కాపాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో వేణుగోపాల కృష్ణ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.